हेलो फ्रेंड्स वेलकम टू मानो रेसीपी नीन बेंडकाय फ्राई एला तैयार चेलो चूपिस्तुन्नानु। फर्स्ट बेंडकायलनु इट्ला कट चेसुकोवाली। नेनु एर्ली मार्निंगे कट चेसुकुन्नानु। इप्पुडु दीनिकि वच्चे जिगुरु वस्तुंदि कदा, अदेमी राकुंडा उंड चूसारुगा मुक्कलन्नी पोडि पोडिगा उन्नायि इट्लागु। इप्पुडु मूकुडु पेट्टुकोवाली। मूकुडु हीट अय्याक इंदुलो 2 स्पून्स आयिल् वेसुकोवाली। इप्पुडु कट चेसुकुन्न बेंडकाय मुक्कल्नि इंदुलो वेसेसुकोवालनि। इवन सारी पैकी किंदा बेंदकाय मुक्कल कलपाले। मूत पेटकूदी बेंदकायो वाटर की जिगरचेस्ताई। मीडियम फ्लेम फ्राई चुस्कू उ दी मिक् जार अंदर 2 स्पून पुटना वेवाली। अंदर 5 वेंड मिरपकाय मुक्कल कोई कोब्बरी मुक्कल इदंत पोड़लावाली। मल्लोसार तिपक पैकी किंदकी बेंदकायल नीन। इप्पुडु इंदुलो 1/2 टीस्पून पसुपु वेसुकोवाली। पसुपु वेसाम कदा, इप्पुडु अंता ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం బెండకాయ ముక్కల్ని। ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కచ్చాబిచ్చా దంచి వేసుకోవాలి, చాలా బాగుంటది। ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం। వెల్లుల్లిపై వేసాం కదా, చూశారు కదా బెండకాయలు దగ్గరికి అయిపోయినే కదా। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ వేరే pan పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పచ్చసెనగపప్పు వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఒక ఎండి మిరపకాయ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు 2 రొమ్మలు ఎండి కరివేపాకు కూడా వేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు ఇందులో పొడవుగా చీల్చుకున్న పచ్చి మిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవాలి। ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి। ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినే కదా, ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో తగినంత salt వేసుకోవాలి। ఒకసారి కలుపుకుందాము। చూసారు కదండి, ఈ పొడి ఇందాక చేసుకున్నాం కదా, ఇందులో మనం కారం ఏమీ వేసుకోము, ఎండు మిరపకాయల కారం ఏమట। ఇప్పుడు ఇది అందులో యాడ్ చేసుకుందాం। ఒకసారి మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకొని నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను। చూశారు కదా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।